ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఒంగోలువారి ఆధ్వర్యంలో ఒంగోలు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ 4G 5G సర్వీసులు వెంటనే ప్రారంభించాలని, ఉద్యోగులకు ప్రతి నెల సకాలంలో జీతాలు చెల్లించాలని, బిఎస్ఎన్ఎల్ కు డాట్ చెల్లించవలసిన 39,000 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. మూడో వేతన సవరణ మరియు పెన్షన్ రివిజన్ వెంటనే అమలు చేయాలన్నారు. ల్యాండ్లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులను మెరుగుపరచాలని, బిఎస్ఎన్ఎల్ ఏపీటీహెచ్ సర్వీస్ నాణ్యత పెంచాలని తదితర డిమాండ్లతో ఈ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ నిరాహార దీక్షలో వి వెంకయ్య, ఎన్ వెంకటేశ్వర్లు, టి రవికుమార్, వై సుబ్రహ్మణ్యం, జి నాగేశ్వరరావు, కె రామారావు, ఎం చలమయ్య, ఓ శేఖర్, పి మల్లిక్ బాబు, జి మాధవరావు, ఎస్కే యాసిన్, బి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. పేమెంట్ ఆఫ్ సాలరీస్ వి డిమాండ్ ఫోర్ We demand 4G and SNL. Long live BSNL. Long live Jindabad. 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 AUAB. Jindabad. Jindabad. Long live BSNL. ఈ రోజు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరూ కలిసి ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థను మనుగడని కాపాడుకోవడానికి నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల మేరకు బిఎస్ఎన్ఎల్ని కాపాడుతాం, బిఎస్ఎన్ఎల్ సంస్థని నిర్వీర్యం చేయకుండా ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతాం అన్నటువంటి ఇచ్చినటువంటి డిమాండ్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏవి ఒక్కటి కూడా సరిగ్గా సక్రమంగా నిర్వర్తించడం లేదు. బిఎస్ఎన్ఎల్ రావాల్సినటువంటి స్పెక్ట్రమ్ 4G 5G స్పెక్ట్రమ్స్ అలాట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకపోగా ప్రైవేట్ సంస్థలకి 5G 6G అలాట్మెంట్ ఇస్తూ వాళ్ళ యొక్క మనుగడకి సపోర్ట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ యొక్క విధానాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్ కూడా ఇన్ టైంలో ఇవ్వకుండా నెల 2 నెలలు డిలే చేస్తూ బిఎస్ఎన్ఎల్ సంస్థ నిర్వీర్యం చేసేందుకు వాళ్ళు సాయశక్తులు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ని మేము ప్రొటెస్ట్ చేస్తూ ఈరోజు నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈరోజు బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇంతవరకు 4G స్పెక్ట్రమ్ కేటాయించలేదు. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలకి 5G స్పెక్ట్రమ్ కూడా కేటాయించారు. వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ని అణగదొక్కడానికి ప్రైవేటీకరణ చేయడం కోసమే 4G స్పెక్ట్రమ్ ఇవ్వకుండా డిఓటీ నుంచి రావాల్సినటువంటి 39,000 కోట్ల రూపాయల బకాయిల్ని బిఎస్ఎన్ఎల్కి చెల్లించకుండా, అట్లాగే ఉద్యోగస్తులకి ప్రతి నెల సకాలంలో ప్రతి నెల చివరి వారంలో చివరి రోజున ఇవ్వాల్సినటువంటి శాలరీస్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఈ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆల్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిపి బిఎస్ఎన్ఎల్ రంగంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మా డిమాండ్స్ని అంగీకరించి దిగి రావాలి, మా డిమాండ్స్ అంగీకరించాలి, మా 4G స్పెక్ట్రమ్ ఇవ్వాలి, ఉద్యోగస్తుల జీతాలు సకాలంలో చెల్లించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.